కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర తెలంగాణలో రూట్ విషయంలో నాయకుల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరును ఇతర నాయకులు తప్పుపడుతున్నారు. రేవంత్ తన వ్యక్తిగత ఇమేజ్ కోసం భారత్ జోడో యాత్ర పవిత్రతను దెబ్బతీస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఇంతకి పిసిసి చీఫ్ రేవంత్ చేస్తున్న పనేంటి? ఇతర నాయకుల అభ్యంతరానికి కారణం ఏంటి? कांग्रेस पार्टी अग्रनेता राहुल गांधी भारत जोड़ो पेरिट कन्याकुमारी नुंची कश्मीर वरकु पादयात्र चेस्तुन्नारु. सेप्टेंबर 7न कन्याकुमारी प्रारंभिंचिन पादयात्र ई नेल 23न तेलंगाणलो प्रवेशिस्तोंदि. तेलंगाणलो 13 रोजुल पाटु 379 किलोमीटर्ल मेर पादयात्र चेस्तारु. अक्टोबर 23न उम्मडि महबूबनगर जिल्लालोनि कृष्णा ब्रिड्जि गुंडा तेलंगाणलो प्रवेशिस्तुंदि. मक्तल देवरकद्रा महबूबनगर जेड्चेर्ला शाद्नगर शंशाबाद गुंडा हैदराबाद नगरंलोकि वस्तुंदि. అయితే ఇక్కడే పాదయాత్ర విషయంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మధ్య భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాహుల్ భారత్ జోడో యాత్రను హైదరాబాద్ సిటీ నడిబొడ్డునే కాకుండా చిన్న గల్లీలు ఉండే చార్మినార్ గుండా సాగించాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చూస్తున్నారు. కానీ పార్టీలో మెజారిటీ నేతలు ఈ అభిప్రాయంతో విభేదిస్తున్నారు. సిటీ మధ్యగుండా పాదయాత్ర వెళ్తే సాధారణ ప్రజానికానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని, జనం కాంగ్రెస్ ను తిట్టుకునే ప్రమాదం ఉందని వాళ్లు హెచ్చరిస్తున్నారు. శంషాబాద్ నుంచి నేరుగా ఆరంఘర్కు వచ్చి అక్కడి నుంచి అత్తాపూర్ టోలీ చౌకీ మీదుగా పాదయాత్ర వెళ్లడం కాస్త మెరుగని సూచిస్తున్నారు. కానీ రేవంత్ మాత్రం పాత బస్తీలో పాదయాత్ర చేయించి నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం దాకా తీసుకురావాలని చూస్తున్నారు. అక్టోబర్ 31న ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆమె విగ్రహానికి నివాళి అర్పించి రాత్రికి బోయినపల్లిలోని కాంగ్రెస్ పార్టీ స్థలానికి తీసుకువెళ్లి బస చేయించాలనేది రేవంత్ స్కెచ్. అయితే కాంగ్రెస్ నాయకులు మాత్రం రేవంత్ తీరు మీద లోలోపలే మండిపడుతున్నారు. పాదయాత్ర ఒకచోట చేసి విడిది మరోచోట పెట్టడం పాదయాత్ర పవిత్రతకు భంగం కలిగించడమేనన్నది ఆ నాయకుల కోపానికి కారణం. అంతేకాదు బోయినపల్లిలోని స్థలాన్ని రేవంత్ పదే పదే ప్రమోట్ చేసుకోవడం మీద అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదేమన్నా పొలిటికల్ పార్టీనా లేక సినిమా ప్రమోషన్ వర్కా అంటూ చిటపటలాడుతున్నారు. ఇప్పటికే గాంధీ జయంతి సందర్భంగా పార్టీ సంప్రదాయానికి భిన్నంగా బోయినపల్లిలో పతాక ఆవిష్కరణ కార్యక్రమం పెట్టడం, దిగ్విజయ్ సింగ్, జయరాం రమేష్ వచ్చిన సందర్భంగా అక్కడే మీటింగ్ పెట్టడం, ఇలా వరుస చర్యలతో కాంగ్రెస్ సీనియర్లకు చిర్రెత్తుతోంది. రేవంత్ తానేదో స్వయంగా పార్టీ కోసం భూమి కొన్నట్లు ఈ ప్రమోషన్ వర్క్ ఏంటని అసహనం వ్యక్తం చేస్తున్నారు. 2006లో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ కోసం కొనుగోలు చేసిన భూమిలో రేవంత్ ప్రమోషన్ చేసుకోవడం ఏంటని పెదవి విరుస్తున్నారు. ఆఖరికి రాహుల్ గాంధీ పాదయాత్ర రూట్లో లేకపోయినా నైట్ హాల్ట్ అక్కడే ఏర్పాటు చేయడం పట్ల సీనియర్లు గుర్రుగా ఉన్నారు. మొత్తంగా భారత్ జోడో యాత్ర విషయంలో కూడా టీ కాంగ్రెస్ లో తర్జన బర్జనలు జరుగుతున్నాయి. పిసిసి చీఫ్ రేవంత్ రోజురోజుకు రూట్ మ్యాప్ విషయంలో మార్పులు చేయడం సీనియర్లకు నచ్చడం లేదు. రేవంత్ తన వ్యక్తిగత ఇమేజ్ కోసం కాకుండా పార్టీ కోణంలో పనిచేయాలని కోరుతున్నారు. రేవంత్ పార్టీ నేతల మాట వింటారా లేక ఎప్పటిలాగే తాను అనుకున్నదే చేస్తారా వేచి చూడాలి.